సినిమా రంగంలో కొత్త పూతలు తొక్కుతుంది ఓటీటీ రంగం. ఓటీటీలో థ్రిల్లర్ సినిమాలకున్న ఆదరణ అంతా ఇంత కాదు. వెబ్ సిరీస్ అయినా సినిమా అయినా అనుక్షణం ఉత్కంఠం కలిగించగలిగితే ఓటీటీలో ఆదరణ ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎలాంటి ఓ థ్రిల్లర్ సినిమా తెలుగు ప్రేక్షకులు అందిస్తుంది? ఆహా, సస్పెన్స్ థ్రిల్లర్ కేటగిరీలో మలయాళం రిలీజ్ అయిన నిజల్ మూవీ తెలుగు అనువాదం నీడా పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ కానున్నది. కుంచుకో బోబన్ నయనతార హీరో హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు నటించగా అప్పు ఎన్ భట్టీరై దర్శకత్వం వహించారు. జోసెఫ్ అబ్జిత్ పిల్లే సంయుక్తంగా నిర్మించారు. ట్రూ లైస్ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఎస్ క్రూప్ సంగీతం అందించారు. నీడా జూలై 23న ఆహాలో వరల్డ్ ప్రీమియర్కు సిద్ధమవుతుంది. మలయాళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో ఆడియన్స్ ను థ్రిల్ గురి చేస్తుందని ఆహా వర్గాలు చెప్తున్నాయి. నితిన్ అనే చిన్నారి సాయంతో జాన్ అనే న్యాయమూర్తి ఒక హత్య కేసు ఛేదించే నేపథ్యంలో ఎలాంటి నిజాలు బయటపడతాయనేది ఈ సినిమా కథాంశం. ఆద్యంతం ఉత్కంఠ గురి చేస్తుంది. అసలు కథలోకి వెళ్తే ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ జాన్ బేబీ హీరో అయిన కుంచుకో బోబన్ కారు ప్రమాదంలో గాయపడి అతనికి లేని వర్షం పడుతుందన్న భ్రమ లాంటివి కలుగుతుంటాయి. అంతలో చైల్డ్ సైకాలజీ అయిన డాక్టర్ ఫ్రెండ్ షాలిని ద్వారా 8 ఏళ్ల చిన్నారి స్కూలు పిల్లోడు నిధన్ గురించి తెలుస్తుంది. మోడర్న్ స్టోరీలు చెప్పే ఈ కుర్రాడి గురించి అతని తల్లి షర్మిల నయనతార గురించి హీరో ఆరా తీస్తాడు. చూడ్డానికి మామూలుగా ఉండే ఆ కుర్రాడు కథలో చెప్పే ప్రాంతాలు వెళ్తే నిజంగానే అక్కడ అస్థిపంజరం బయటపడుతుంది. పిల్లాడు చెబుతున్న కథలు ఒక్కొక్కటి వాస్తవం తేలడంతో మిస్టరీ పెరుగుతుంది. దీన్ని ఛేదించడానికి హీరో ఆ పిల్లాడి తల్లి ఏం చేస్తారు, తండ్రి లేని పిల్లాడిని తల్లి ఎలా పెంచింది అనేదే మిగతా సినిమా కథ. కుంచుకో బోబన్ నయనతార హీరో హీరోయిన్లుగా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. నమస్తే, నేనండి మీ బాబు మోహన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దేనికి? జై స్వరాజ్య టీవీకి. హాయ్ అండి, నేను మీ ఇమిటేషన్ రాజుని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ 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 సైన్ ఇన్ యూ బ్లడ్. రక్తదానం చేయండి, ఎన్నో ప్రాణాలను కాపాడండి. ప్లీజ్ హాయ్, ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూ బ్లడ్. డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైవ్స్. ఈ కోవిడ్ టైమ్ లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ది వెరీ బెస్ట్. డొనేట్ బ్లడ్.